ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్ కు వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బిజెపి రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలు మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నా. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. కోట్ల రూపాయలు నీ జేబులోకి వచ్చినాయి, నీ డైరెక్టర్ కు వచ్చినాయి, రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్ కి నువ్వెందుకు? మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు. నువ్వు సినిమాలా హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి ఊతం పోయిండు, మరి మీ తమ్ముడు ఏమో బీజేపీ దోస్తానా? బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు జగన్ పోలేడు ముఖ్యమంత్రి? ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేది అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ప్రశ్నిస్తున్నారు. దీని కూడా తెలంగాణ ప్రాంతం రైతులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రైతులు ప్రజలు కూడా ఆలోచించేయండి. ఎందుకంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చింది మనమే కాబట్టి. ఓకే, ఇది వాస్తవం, ఇది నిజం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ మనిషి, నిజానికి దగ్గర ఉంటాడు. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వాస్తవాలకు పక్కకే ఉంటారు, నిజాలకు దగ్గర ఉంటారు. కష్టానికి కష్టం ఉన్న కష్టానికి పక్కకే ఉండి ఆ కష్టాన్ని ఆ రైతు నాదుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఆ యొక్క కుటుంబం యొక్క గొప్పతనం, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబానికి ఉన్న గొప్పతనం అది, వాళ్ళ గుణం అది, వాళ్ళ బ్లడ్ అది. సినిమా పేరు ఆ ఖైదీ నంబర్ 150. అంటే నేనేమంటున్నంటే సారీ, మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఎండనక వాననక 4000 కిలోమీటర్లు, మొత్తం 9000 కిలోమీటర్లు వాస్తవాలకు దగ్గరగా పాదయాత్ర చేసుకుంటూ మీ తీరు సినిమాలలో చేయలే. మీ తీరు సినిమా ఏ వినండియా బాబు, వినండా మీ పంచాయతీ మధ్యలో. మీ తీరు నేను ఒక 2 సినిమాలు చూసిన, ఈ చిరంజీవి నడుస్తుంది, మా రాహుల్ గాంధీ గారు ఎండల, రాహుల్ గాంధీ గారు 9000 కిలోమీటర్ దేశం మొత్తము రైతుల కష్టాలు, అంటే ఎక్కడ పడితే అక్కడ రైతులను, ప్రజలు అనేక కుల వృత్తులను, రైతులను వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. అవగాహన యాత్రది భారత్ జోడో యాత్ర, నా యాత్రతో ఒక ప్రజా జీవితంలో పడ్డ ప్రజలు పడుతున్న కష్టాల అవగాహన యాత్రది. మీరు మీ డైరెక్టర్లు మా రాహుల్ గాంధీ గారు ప్రాక్టికల్ గా, మళ్ళీ మీరు ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇస్తారు, మళ్ళా సినిమాలేమో హిట్, బీజేపీ ఆయన ఎవరు? మోడీ గారితో తోస్తానమ్మా మీరు. అరే ఇది ఎక్కడ పద్ధతి ఇది?